మాది మడుగుపల్లి గ్రామము. నిన్ననే మా నాన్న సీఓడి వ్యాధితో మరణించాడు. మా అమ్మకు నాకు ఈరోజు తొలిసారిగా టెస్టింగ్ చేసింటే పుట్లూరులో పాజిటివ్ కేసు అని తేలింది. దయచేసి ఈ వ్యాధిన బారిన ఎవరూ పడకండి. ఆ డాక్టర్ అక్కడ నుంచి సప్లై పొమ్మని వచ్చే ఇక్కడ డాక్టర్లు క్వారంటైన్లోకి చేర్చుకోకుండా రూము లేవు అవి లేవు అని మమ్మల్ని 2 నుంచి ఇక్కడ వెయిట్ చేపిస్తున్నారు. పాపం ఎక్కువ ఏమీ తెలియని మా అమ్మను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. మా అమ్మ బాధ ఎవరికి చెప్పుకోను, నా బాధ ఎవరికి చెప్పుకోను. నిన్ననే మా నాన్న చనిపోయి మా బాధలో ఉంటే వీళ్ళు రూము చూడక ఏమీ చూడక ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు. పొద్దునుంటి తినడానికి తిండి లేదు. ఈ వ్యాధి ఇలాగా తిండి తినకపోతే ఇంకా పెరుగుతుంది. మా బాధ ఏమిటి, నాకు చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు, 3 అంటే 6 నెలల పిల్లడు, 1 సంవత్సరం పిల్లడు. వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఏదన్నా అయితే ఈ గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. అది చేసి అందరూ మమ్మల్ని చూసుకోవాలని ఆ దేవుడి మీద భారం వేసి ఇలాగే ఉన్నాము. 2 గంటలకు వచ్చింటే ఇప్పుడు ఆరవుతుంది. చూసే నాదుడే లేదు, పట్టించుకునేవాడు లేదు. మా అమ్మకు చూడండి, నన్ను చేయమైనా పర్లేదు, మా అమ్మనన్నా కాపాడండి అంటే మా అమ్మ దిక్కు తెలక ఎలా కూర్చుందో చూడండి. మా అమ్మ బాధ ఎవరికి చెప్పుకోవాలి? నేను దయచేసి దీన్ని కలెక్టర్ వరకు చేయ ఎలా చూసుకోవాలని దయచేసి కోరుచున్నాను.